బీబీపేట మండల కేంద్రంలో మంగళవారం రోజున ఎస్ఆర్ఎం గార్డెన్ లో మండల కార్యకర్తల సమన్వయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎంఎల్ షబ్బీర్ అలీని డప్పు చప్పులతో టపాకాయలతో బీబీపేట పెద్దమ్మ దేవాలయం నుండి స్వాగతం పలికారు. షబ్బీర్ అలీ చేతుల మీదుగా బీబీపేట మండలంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ 5 హామీలను వ్యక్తం చేశారు. మనకు తెలంగాణ ఇచ్చిన మన సోనియామ్మను మరవద్దని, ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖాళీ స్థలాలు ఉన్నవారికి ఇల్లు కట్టించి 5 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తా అంటూ, అదేవిధంగా వికలాంగులకు 3,000 పింఛన్తో పాటు రేషన్లో 7 కిలోల బియ్యం ఇస్తానని అన్నారు. మాచారెడ్డి మండలం నుండి కాంగ్రెస్లో చేరడానికి 100 బైకులతో భారీ ఎత్తున ర్యాలీ తీస్తూ వచ్చిన జనగామ గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలో 40 మంది వరకు చేరడానికి వచ్చారు. అంబేద్కర్ యువజన సంఘం నుండి 60 మంది వరకు చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూమా గౌడ్, మాజీ ఎంపీటీసీ చెందుపట్ల లక్ష్మీ విఠల్, మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాష్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎంజి వేణుగోపాల్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ గారి కుటుంబం త్యాగాలు, ఇందిరా గాంధీ త్యాగాలు, రాజీవ్ గాంధీ త్యాగాలు కుటుంబం నుంచి వచ్చిన నేను అబద్ధాలు చెప్ప, నేను ఇస్తా తెలంగాణ అని చెప్పి చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి. కానీ ఇచ్చినా కూడా మనమేమనుకున్నారు, కొంతమంది మాకు కేసీఆర్ లక్ష రూపాయలు మాఫీ చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ బీబీపేట నుంచి షబ్బీలని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా హామీ ఇస్తున్నాను. మా మేనిఫెస్టోలో రేపు మొదటి సంతకం కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెట్టేది 2 లక్షల రూపాయలు. ఒకటే సంతకంలో ఒకటేసారి ఒక పూటకే మొత్తం